ఇక నూతన కేబినెట్ ఏర్పాటుపై తుది కసరత్తు కొనసాగుతోంది. అన్ని అంశాలను ముఖ్యమంత్రి జగన్ పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పాత కొత్త కలయికతో కేబినెట్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం వరకు కసరత్తులు కొనసాగనున్నట్టు సజ్జల స్పష్టం చేశారు. ఏడు పది కావచ్చు లేదా ఐదే కావచ్చు పది పన్నెండు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ వీటిలో ఒకసారి అది అయితే అది ఫైనల్ లిస్ట్ అయిపోతుంది. అది రేపు మధ్యాహ్నానికి ఫైనల్ తుది జాబితా తయారు కావచ్చు. ఆఖరి నిమిషం వరకు తనకున్న అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు ఆయనందుకు పక్కన పెట్టుకుంటారు. ముందే ఎందుకు అనౌన్స్ చేసేది కాదు. అల్టిమేట్లీ ఇట్స్ హిజ్ టీమ్. అల్టిమేట్లీ ఆ ఎమ్మెల్యేల గురించి అందరికీ అందరి గురించి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. అదే బొజ్జగింపులు ఏవీ లేవని ముఖ్యమంత్రి జగన్ ఏది చెబితే అదే ఫైనల్ అని ఒకరు కూడా ఎదురు తిరిగే పరిస్థితి లేదన్నారు సజ్జల. కాబోయే మంత్రులకు ఆదివారం ఫోన్ ద్వారా సమాచారం తెలియజేస్తామన్నారు. కేబినెట్లో బీసీలకు మహిళలకు సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. అందరి రాజీనామాలు గవర్నర్ వద్దకు వెళతాయని మళ్ళీ కొత్తగా ప్రమాణ స్వీకారం ఉంటుందని సజ్జల తెలిపారు. ఎవరు బుజ్జగించాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరిబడీ ఈజ్ హ్యాపీ ఆయన టీంలో ఉన్నందుకు. ఎమ్మెల్యేలందరూ ఆయన టీమే. మొత్తం 150 మంది కంప్లీట్ అంటే 149 మంది గౌతమ్ గారు లేరు కాబట్టి అందరూ ఆయన టీమే. మంత్రి పదవులు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో చాలా ఉన్నతమైన ఇదని కాదు. అలాగే మిగిలిన వాళ్ళు కొంతమందికి పార్టీ బాధ్యతలు తీసుకుంటారు. వాళ్ళు ఈక్వల్. ఇది ఎలక్షన్ దీనికి పోతున్నాం కాబట్టి. సో ఆయన దృష్టిలో అయితే అందరూ సమానులే. ఎవరు ఒకరి వీళ్ళు ప్రియారిటీ అని కాదు. అవసరాన్ని బట్టి ఇది మీరు ఇంతకుముందు అన్నట్టు అనుభవానికి కొంత అవసరం సామాజిక వర్గం ప్రాతినిధ్యం ప్రాంతం రిప్రజెంటేషన్ ఇవన్నీ కలబోసి చూడడం వల్ల రకరకాల కొంతమందికి వస్తుంది కొంతమందికి.